మంత్రి కాకాని గోవర్ధన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీలో ముఖం చూపించలేక చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వాస్తవాలు ప్రజలకు తెలిస్తే చంద్రబాబు శాశ్వతంగా రాజకీయ సమాధి అవుతారని అన్నారు. విషయాలు ప్రజలకు తెలియకుండా ఉండేందుకు సమావేశాల్లో చర్చ జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈరోజు అసెంబ్లీకి రాలేక ముఖం చూపించలేక దొంగ నాటకాలు ఆడుతూ ముఖం చాటేసి ఈరోజు ఎవరినో కొంతమందిని పంపించి వాళ్ళ ద్వారా ఏదో ఒక విధంగా అంటే అసెంబ్లీలో ఏదైనా సరే మీరు లేనప్పుడు మేము ఆరోపణలు చేయడం, మేము లేనప్పుడు మీరు ఆరోపణలు చేయడం కాదు. ఈరోజు ఇద్దరు సమక్షంలో అసెంబ్లీ వేదికగా మీరు సంధించినటువంటి ప్రశ్నలకు మేము సమాధానం చెప్తే వాస్తవాలు ఏంటి అనేటువంటిది ప్రజలకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వాస్తవం అనేటువంటిది ప్రజలకు తెలిస్తే చంద్రబాబు నాయుడు శాశ్వతంగా రాజకీయ సమాధి అయిపోతాడు. కాబట్టి అది తెలియకుండా ఉండడానికి ఈరోజు వాటికి సంబంధించి ఏదో ఒక విధంగా అక్కడ నుంచి బయటపడడానికి బొంకడానికి ఈరోజు రకరకాలైనటువంటి మార్గాలు అన్వేషిస్తున్నారు. మరలా ఈరోజు వాయిదా తీర్మానం ఇస్తామని చెప్పి ప్రకటించారు. చాలా సంతోషం, ప్రతి విషయాన్ని చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం.